Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక ఇంటింటి తలుపు తట్టనున్న జగనన్న. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి సంక్షేమ పథకాలు అమలు కొనసాగిస్తున్న ప్రభుత్వం వాటిపైన ప్రజలకు మరింత వివరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరాలు పంపిణీకి జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ప్రజల్లోకి వీటి గురించి పూర్తి స్థాయిలో ప్రచారం జరగడం లేదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా కనిపిస్తోంది. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరాలని ఇంటింటికి పంపిణీ చేయడానికి ప్రణాళిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వ సూచనల మేరకు ప్రణాళిక శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ పథకాలు స్టేటస్ రిపోర్టులు పంపిణీ చేయడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంటింటికి రెండు బ్రౌచర్ల రూపంలో ప్రభుత్వం పథకాల వివరాలు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఒకటవ బ్రౌచర్లో రెండవ ఏట ఇచ్చిన మాటకే పెద్దపీట, జగనన్న మేనిఫెస్టో 6 పేజీలు అందులో పంపిణీ చేయనున్నారు. ఇక రెండవ బ్రౌచర్లో సంక్షేమ సంతకం, రెండవ ఏట ఇచ్చిన మాటకే పెద్దపీట 16 పేజీలతో వివరాలు అందించనున్నారు. బ్రౌచర్ల ముద్రణ ఇప్పటికీ పూర్తయిందని, ఇవి ఆర్డీఓ కార్యాలయానికి చేరాక ప్రణాళికబద్ధంగా ఇంటింటికి పంపిణీ చేయాలని సూచన చేసింది. బ్రౌచర్ల ముద్రణ కంపెనీ అనుకున్న సమయానికే అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ లేఖ రాశారు. వరుసగా జరిగిన ఎన్నికలలో తిరుపతి బైపోల్తో పాటుగా వరుసగా జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించింది. ఇక బద్వేలులోనూ భారీ మెజారిటీ సాధించింది. ప్రతి ఇంటికి ప్రభుత్వం నుంచి మేలు జరుగుతుందనే విషయాన్ని నేరుగా వివరించడంతో పాటుగా ఆర్థిక కష్టాల్లోనూ ఇచ్చిన మాట కోసం ఏ రకంగా అమలు చేస్తుంది అందులో వివరించాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో ఏం చెప్పారు, అక్షరాల ఏ విధంగా అమలు చేశారనేది సంపూర్ణంగా వివరించనున్నారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రతి ఇంటికి లేఖల రూపంలో ఈ బ్రౌచర్లను పంపడం ద్వారా మరింతగా దగ్గర అవుతారని భావిస్తున్నారు. దీంతో ఈ నెలలోనే వీటి పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఈ బ్రౌచర్లు రాజకీయంగా హాట్ టాపిక్గా మారుతోంది. దీనిని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.